ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి సమాజంలోనే అన్ని వర్గాల వారిని నమ్మించగలిగాడు అటు రైతులను ఉద్యోగులను యువతను నిరుద్యోగులను విద్యార్థులను కార్మికులను సమాజంలోనే అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారిని అన్ని ప్రాంతాల వారిని బ్రహ్మాండంగా నమ్మించగలిగాడు రకరకాల హామీలు ప్రతి ఒక్కరికి హామీలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మనము నీలం సంజీవ్ రెడ్డి గారి మొదలుకొని ఈయన వరకు తీసుకుంటే ఇంత స్వల్ప కాలములో ఇంత అప్రతిష్ట ప్రజల్లో ఇంత అసమ్మతి ఇంత అసంతృప్తి వచ్చినటువంటి ముఖ్యమంత్రి లేరు ఇంత స్వల్ప కాలములో మొత్తం సమాజంలోని అన్ని వర్గాల వారు అర్థమైపోయింది నాడు ముద్దులు నేడు పిడి గుద్దులు నాడు రైతు భరోసా నేడు రైతు నిరాశ నాడు మధ్య నిషేధము నేడు మధ్య నిస నాడు అందరికీ ఆరోగ్యశ్రీ నేడు అందరికీ అనారోగ్యశ్రీ నాడు నేను విన్నాను నేను ఉన్నాను నేను ఈ నేడు నాకు చెవులు వినిపించడం లేదు కళ్ళు కనిపించడం లేదు మైండ్ పని చేయడం లేదు అప్పుడు ఏ విద్యుత్ ఛార్జీలు గాని ఏమీ పెంచం కానీ ఇప్పుడు బాదుడే బాదుడు వీరబాదుడు కాబట్టి ఓవరాల్ గా ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అది ప్రజా సంకల్ప యాత్ర కాదు ప్రజా వంచన యాత్రని ఒక్కొక్కరికే ఒక్కొక్కరికే పూర్తిగా ఇంకా డౌట్ లేకుండా అర్థమైపోతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సజావుగా సక్రమంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలుగన ఓట్లు వేస్తే చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా ఓడిపోతామనే భయంతో మొత్తము ఎన్నికల్లో వచ్చేసేసి తొండేట మొండేట మొదలుపెట్టాడు ఆ తొండేట మొండేట అంటే ఏకపక్షంగా ఆ పక్క టీం లేకుండా ఒక కబడ్డీ కానీ ఒక గేమ్ కానీ ఆ పక్క టీం లేకుండా ఈ పక్కనే ఆడి మేము గెలిచామని అని చెప్పుకునే విధంగా ఇది ఎన్నికలు అనే బదులు ఎంపికలు అన్ని నామినేషన్ చేస్తున్నారు కదా మిగతా వచ్చేసి మార్కెట్ కమిటీ చైర్మన్స్ సలహాదారులు మిగతా కార్పొరేషన్లు ఆ విధంగా ట్రస్ట్ బోర్డులు ఆ ప్రకారం ఇది వేసుకుంటే సరిపోతుంది కదా పోనీ ఏమన్నా ఆడేమన్నా వాళ్ళు చేసేది ఉందంటే ఏమీ లేదు ఈ ఎన్నికల తర్వాత ఈ కార్పొరేషన్ మేయర్లకు కానీ చైర్మన్లకు కానీ సర్పంచ్లకు కానీ ఆల్రెడీ జెప్పి చైర్మన్ అయిపోయినారు ఇప్పుడు జెప్పిటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు చేసేది వీళ్ళు ఉచ్చ విగ్రహాలు కానీ ఏమీ లేని దానికోసము ఈ యొక్క ప్రజాస్వామ్యం వచ్చేసి మనం ఉన్న వ్యవస్థల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగైన వ్యవస్థని మన పెద్దలు నిర్ణయించి పార్లమెంటరీ డెమోక్రసీ వచ్చారు ఆ పార్లమెంటరీ డెమోక్రసీకి ఎన్నికలు అనేది ప్రాణవాయువు కానీ ఇక్కడ డెమోక్రసీ ఇస్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అని అబ్రహం లింకన్ చెప్తే డెమోక్రసీ ఇస్ బై ద జగన్ ఫర్ ద జగన్ టు ద జగన్ అనే విధంగా ఈనాడు వచ్చేసి సాగుతా ఉంది దీనికి ఎన్నికలు ఎందుకు ఆ నామినేషన్ చేసుకుంటే సరిపోతుంది కదా దానికి వచ్చేసి ప్రతి అడుగడుగునా తొండేట అడుగడుగునా మొండేట నామినేషన్లకు ముందు తొండేట నామినేషన్ల టైంలో స్క్రూటినీ టైంలో విత్డ్రావల్ టైంలో ప్రచారం టైంలో పోలింగ్ టైంలో కౌంటింగ్ టైంలో ఎవ్రీవేర్ అది ఒక దాటుకొని ఒకటి వస్తే వల్ల ఇంకోటి ఇంత దీని ప్రజాస్వామ్యం కాదు దీన్ని వచ్చేసి రౌడీ రాజ్యం దీన్ని రౌడీ స్వామ్యం ధనస్వామ్యము రౌడీ స్వామ్యం జరుగుతూ ఉంది అయినప్పటికీ ప్రజల్లో ఈ యొక్క 6 నెలల్లో రోజు రోజుకు మార్పు వస్తుంది ప్రజల్లో ప్రతిఘటన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమి కొట్టినటువంటి సమాజం ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఎన్నాళ్ళు సాగవు ఇప్పటికే అధికారుల్లో కొంత పై అధికారుల్లో కొంత చెప్పినట్టు చేస్తున్నారు కానీ కింద అధికారుల్లో చాలా ఇప్పటికే మార్పు వచ్చింది కొందరు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉండొచ్చు కానీ కొందరు గట్టిగానే పనిచేస్తున్నారు పోలీసులు ఉడక తులసి రెడ్డి గారు మీరు అన్నట్టుగా వివిధ వర్గాలు అంటే ఒక రకంగా రాజకీయ పార్టీలకి రాష్ట్రంలో సమాజానికి విద్యార్థులు నిరుద్యోగులు అంటే యువత వీళ్ళిద్దరూ కూడా మార్గదర్శకంగా కనపడతా ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి పోలీసు దెబ్బలను కూడా తట్టుకొని నిలబడి ఆందోళన చేసి తాము అడిగింది సాధించుకోవడం కోసం చేసిన ఉద్యమం చూస్తుంటే ఎయిడెడ్ విషయంలో విద్యార్థులు కానివ్వండి జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు చూస్తే ఈ రెండు వర్గాలు చాలామంది అనుకుంటారు యువత ఏమైపోతుంది యువత ఏమైందంటే ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద ముందుగా నిలబడి బయటకు వచ్చి పోరాటం చేసి అవసరమైతే లాఠీ దెబ్బలు తింటామంటుంది ఆ రెండు వర్గాలే అది కనపడతా ఉంది క్లియర్గా కరెక్ట్
అది యువశక్తి యువశక్తిని ఆకాశానికి మధ్యాహ్న మార్తాండ బింబం ఎలాంటిదో మానవ జీవితంలో యువశక్తి అలాంటిది కాబట్టి అటు నిరుద్యోగులు ఇటు విద్యార్థులు ఇద్దరు కూడా యువశక్తి విద్యార్థులు చేసే అందులో స్పష్టంగా అన్యాయం అనేది తెలిసిపోతా ఉంది అడుగడుగున విద్యా వ్యవస్థ మొత్తము అన్ని ధనాల దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత సుగుణజాల తెలుగుపాలని అన్నిటికంటే సర్వజన ప్రధానమైనటువంటి విద్యను విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాడు ఒకవైపు వచ్చేసి మేనమామంటూ కంస మేనమామల శకుని మేనమామల అడుగడుగున మొత్తము చిన్న భిన్నం చిందరవందర పాఠశాల విద్యను ఉన్నత విద్యను విదేశీ విద్యను అటు ఏడెడి విద్యను కాదు మొత్తం వచ్చేసి విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఈ యొక్క భావి తరాల భవిష్యత్తును చేస్తున్నారు కాబట్టి విద్యార్థుల్లో స్పష్టంగా అర్థమైపోతుంది విద్యార్థులది యువశక్తి యువశక్తిని అడుకునే శక్తి ఆ మాలాంటి వాళ్ళను చేసి కొంత వయసు మీరునను ఆదుకోవచ్చునేమో కానీ యువశక్తిని ఆదుకునే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు అదే విధంగా నిరుద్యోగ యువత 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొస్తానే ఫిల్ అప్ చేస్తా అని చెప్పి 2.5 సంవత్సరం అయ్యింది కేవలం 11,674 ఉద్యోగాలు ఫిల్ అప్ చేసి ఇది నమ్మక ద్రోహం కదా కాబట్టి నమ్మ చెప్పకనే ఉంటే అదొక రకం మోసం చేయడము నమ్మకాన్ని సమాజం వచ్చేసి చెమించదు ఒకసారి మోసపోవచ్చు ఎన్నిసార్లు మోసపోతారు వచ్చేసి ఇప్పుడు ఉద్యోగులోడుగా స్టార్ట్ అయింది మీరు కనీసం పిఆర్సీ నివేదిక ఇవ్వమంటే వాళ్ళ మీరే వచ్చేసి మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా చెప్పారు ఏమని సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే అయ్యారిస్తాం అంతేకాదు సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం తర్వాత వచ్చేసి మిగతా రెగ్యులర్ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ చేస్తాం అని బ్రహ్మాండంగా చెప్పి ఒక్కటి కూడా 2.5 సంవత్సరం తర్వాత ఆల్రెడీ తెలంగాణలో ప్రత్యేక పక్క రాష్ట్రంలో ఆల్రెడీ పిఆర్సీ వాళ్ళు బహిర్గతం చేశారు అమలు చేస్తున్నారు ఏమైంది ఇక్కడ వచ్చేసి పిఆర్సీ నివేదికుడుక దాని మళ్ళీ తర్వాత నెగోషియేషన్ తర్వాత ముందు పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ తర్వాత పిఆర్సీ నివేదిక ఇచ్చేదానికి మనం నా పేరు అయిపోయింది పిఆర్సీ నివేదిక ఇచ్చేసి వస్తా దాన్ని బయట పెట్టేదానికి ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా మర్నాడు ఇస్తా ఏమిటిది వచ్చేసి తులసిరెడ్డి గారు గతంలో చూసాం ఇట్లాంటి ఉద్యోగ సంఘాలు ఏదైనా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రితో డిఎన్ఏ పరిస్థితి అక్కడ ప్రభుత్వం కూడా భయపడే పరిస్థితి ఉండేది ఉద్యోగ సంఘాల నేతలు అంటే ఎట్లా బట్ నేను చూశారు ఫోటోలు చూస్తుంటారు పత్రికల్లో మీరు ఉద్యోగ సంఘాల నేతలు అందరూ బయట ఎట్లా కూర్చొని ఉన్నారో బయట అందరూ కూర్చొని ఉన్నారు పరాభవం అని పత్రికలు వచ్చినాయి పరాభవం కాదు అది పాపం వాళ్ళని పరాభవం అనలేము కొంతమంది నమ్మి ఉండొచ్చు నిన్న చెప్తున్నారు వాళ్ళు రెండు చేతులతో కలిపి ఈ ప్రభుత్వానికి ఓటేసాం మేము అని చెప్పని కూడా పరిస్థితి ఉంది అట్లా అని మీరు అన్నట్టుగా అన్ని వర్గాలకి ఎవరికి వస్తే వాళ్ళకి అన్ని చెప్పుకుంటూ వచ్చారు ఈ ఇది ఒక రకమైనటువంటి ఒక అందరిలో ఒక అభిప్రాయంలాగా ఏర్పడి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అది ఇవన్నీ మారిపోతాయి ఇవన్నీ వచ్చేస్తాయి అనుకొని భ్రమపడి ఓట్లేసిన పరిస్థితి